హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, మీరు ఒక మంచి బిజినెస్ చేసి జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకు తెలుసు, మనం మామూలుగా ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ, జర్నీస్ చేసేటప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి బాగా దాహం వేసినప్పుడు మనం వాటర్ బాటిల్స్ కొనుక్కుంటూ ఉంటాం. మనకి బయట చాలా రకాల బ్రాండింగ్ వాటర్ బాటిల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, లైక్ కిన్లే, బిస్లరీ, ఆక్వాఫినా, ఇలాగ మనకి చాలా వాటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ బ్రాండింగ్ వాటర్ బాటిల్స్ బిజినెస్ ఎలా చేసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్షిప్ ఎలా తీసుకోవాలి, డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అసలు దీనికి మనం వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, మనకి ఎంత తక్కువ పెట్టుబడిలో ఎక్కువ ప్రాఫిట్స్ చూసుకుని బిజినెస్ చేసుకునే వాళ్ళకి ద బెస్ట్ బిజినెస్ ఇది అవుతుంది. సో దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే కనుక మనకి రెండు రకాల వాటర్ బాటిల్స్ ఉంటాయి ఇక్కడ. ప్యాకేజ్డ్ వాటర్ ఒకటి, యాడెడ్ మినరల్ వాటర్ ఒకటి అనమాట. సో ప్యాకేజ్డ్ వాటర్ అంటే ఏంటంటే మనకి చెరువుల్లో కానీ, బావుల్లో కానీ, కాలువల్లో కానీ ఆ వాటర్ని తీసుకుని అందులో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం ఫిల్టర్ చేసేసి మనకి ప్యాకేజ్డ్ వాటర్ లాగా ప్యాక్ చేస్తారు. సో అవి ప్యాకేజ్డ్ వాటర్ లాగా ఉంటాయి. అలాగే యాడెడ్ మినరల్ వాటర్ అంటే ఏంటంటే మనకి స్వచ్ఛందంగా అంటే వర్షపు నీళ్ళు కానీ, కొండల్లో నుంచి వచ్చే నీళ్ళని కానీ తీసుకుని వాటిని ఫిల్టర్ చేసి అందులో మినరల్స్ యాడ్ చేసి మనకి ఇప్పుడు బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ లాగా అమ్ముతున్నారనమాట. సో లైక్ బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా, ఇలాగా మనకి రెండు రకాల వాటర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ లైక్ బిస్లరీ, లైక్ కిన్లే, ఆక్వాఫినా, ఈ వాటర్ బాటిల్స్ మనకి అంటే ఈ కంపెనీ వారు మనకి ఫ్రాంచైజ్ ఆఫర్స్ అనేవి కల్పిస్తున్నారు. సో ఆ ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలి, దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, మనం దానికి ప్లేస్ ఎలాంటి ప్లేస్లో పెట్టుకోవాలి, గోడౌన్ని ఎలా ఉంచుకోవాలి, దీనికి సంబంధించినవన్నీ మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ముందుగా దీని గురించి చెప్పుకున్నట్లయితే మనకి అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు ప్లేస్ ఎంత కావాలి, ఒక 150 to 200 square feet వరకు మనకి ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ మీ సొంతదైనా పర్లేదు, లేదా లీజ్కి కూడా తీసుకోవచ్చు, అది ఒక 2,000-3,000 ఖర్చులో అయిపోతుంది. సో అలాగే మనకు ఒక వెహికల్ ఉండాలి, ఆ వెహికల్ కూడా మీ ఓన్ వెహికల్ అయితే పర్లేదు, లేదంటే మనం బయట కొత్త వెహికల్ తీసుకోవాలంటే 1 to 2 lakhs మనకి వెహికల్ వచ్చేస్తుంది. సో మనం ప్లేస్ తీసుకునేటప్పుడు కూడా ముందు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండేలా చూసుకోవాలి, ఖాళీ ప్లేస్, ఎందుకంటే గోడౌన్లో మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఆ వెహికల్స్ తిప్పుకోవడానికి అదంతా ఈజీగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఒక బ్రాండ్ వాటర్ బాటిల్ ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకోండి, బిస్లరీ గురించి మీరు తీసుకోవాలనుకోండి, అలాగా వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను బిస్లరీకి సంబంధించింది, మీరు కనుక అది ఓపెన్ చేస్తే మీకు అందులో డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేస్తే లైక్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే డాక్యుమెంట్స్, లైక్ డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, జస్ట్ కరెంటు బిల్ స్లిప్ కానీ, అలాగే ఒక కలర్ ఫోటో. ఇప్పుడు కంపల్సరీగా ఈమెయిల్ ఐడి అందరికీ ఉంటుంది, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇలా అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆ బిస్లరీ కంపెనీ వాళ్ళే మీకు రిటర్న్ కాల్ బ్యాక్ 1 week చేస్తారు. సో 1 week చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ అనేది తీసుకోవచ్చు. అలాగే మనకి దీనికి ఇన్వెస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లా కాదన్నా మీరు తీసుకునే లోన్ను బట్టి ఒక 2 to 5 lakh rupees అయినా తీసుకోవచ్చు, మీరు తీసుకునే స్టాక్ను బట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఆధారపడుతుంది. మినిమంగా మీరు స్టార్ట్ చేయాలనుకున్న 2 lakhs అయితే అవుతుంది దీనికి ఖర్చు, 2 lakhs పెట్టి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఖర్చు అనేది అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ ఫ్రాంచైజ్ అనేది చిన్న చిన్న పట్టణాల్లో చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, లేదు పెద్ద మొత్తంలో కూడా స్టార్ట్ చేయొచ్చు, మీకున్న బడ్జెట్ని బట్టి మీరు స్టార్ట్ చేయొచ్చు. మనం చెప్పుకున్నాం కదా మినిమంగా 2 lakhs పెట్టి అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈజీగా. అలాగే మీరు ఒక డిస్ట్రిక్ట్ వైడ్గా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు పెద్దగా కూడా, అలా కూడా మీకు ఈ వీళ్ళు ఆఫర్ అనేది ఇస్తారు. సో మీరు అలా కూడా ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మీరు ఏ బ్రాండ్కి సంబంధించిన ఫ్రాంచైజ్ తీసుకోవాలన్నా కూడా అలా డిఫరెంట్ బ్రాంచ్ వాళ్ళు అన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, వాళ్ళ ఫార్మ్స్ అనేవి ఉంటాయి, మీకు ఏది బ్రాండ్ కావాలనుకుంటే అది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఈ బిజినెస్లో అసలు లాభాలు ఎలా వస్తాయి, లాభాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. మనకి ఈ బిజినెస్లో ఏ చిన్న షాప్లో చూసుకున్నా కిల్లి షాప్లో కూడా మనకి వాటర్ బాటిల్స్ అవైలబుల్గా దొరుకుతున్నాయి ఈ మధ్య. సో 1 liter ఇక్కడ 0.5 liter నుంచి మనకి 5 liters వరకు అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఒక బాటిల్ మీద 3 to 4 rupees వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగా మనం ఒక కాటన్ అంటే ఒక 12 bottles ఉంటాయి. సో మనం అలా కాటన్స్ హోల్సేల్గా అమ్ముకోవచ్చు, రీటైలర్గా అమ్ముకున్నా కూడా మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అలా రోజుకి ఒక 5
100 కాటన్స్ అనుకున్నా కూడా బాటిల్ కి మనకి 3 రూపీస్ నుంచి 4 రూపీస్ అనుకున్నాం కాబట్టి 500 కాటన్స్ అనుకున్నా కూడా మనకి 20 రూపాయల లాభం ఉంటుంది ఒక కాటన్ మీద. సో అలా వేసుకున్న 500 x 20 వేసుకున్న రోజుకి 10,000 రూపాయలు అయితే మనకి బెనిఫిట్ వస్తుంది. సో ఎలా చూసుకున్నా కూడా సరే దానికంటే తక్కువ అనుకున్నా 5,000 6,000 7,000 నుంచి అంత మించి తగ్గదు. సో ఇదైతే పక్కా. సో ఎలా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రాఫిట్స్ అయితే రోజుకి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఈజీగా వస్తాయి ఈ బిజినెస్ లో. మనం ఎంత సేల్స్ చేసుకుంటే అంత బెనిఫిట్ అన్నమాట. మనం ఎక్కువ చేసుకునే కొద్ది ఎక్కువ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అంత బాగానే ఉంది. ఇన్వెస్ట్మెంట్ చూసాం, లాభాలు చూసాం. అసలు మన బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. మామూలుగా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాము, డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్నాము, ఒక అతన్ని మనం పెట్టుకుని అతనికి నెలకి 7,000 నుంచి 10,000 లోపల జీతం ఇచ్చినా కూడా అతను మనం ముందుగానే మనకి షాప్స్ ఉంటాయి కదా చుట్టుపక్కల ఏరియాస్, ఆ ఏరియాస్ లో ముందుగానే మనం ఇలా చెప్పి బుకింగ్స్ రాసుకుని వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. రోజుకి ఇన్ని బాటిల్స్ మాకు కావాలి అని వాళ్ళు ఆర్డర్ చెప్తే మీరు ఆర్డర్ అతని చేత పంపించడం, ఇలాగా మనం మెయింటైన్ చేసుకుంటే బిజినెస్ ని చాలా బాగా డెవలప్ అవుతుంది. సో ఇలాగా మనం ఒక వ్యక్తిని పెట్టుకుని మెయింటైన్ చేసుకోవచ్చు బిజినెస్. అలాగే మనం ముందుగానే బాటిల్స్ అన్ని గోడౌన్ లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎన్ని ఆర్డర్స్ వచ్చినా కూడా ఈ వ్యక్తితో మనం ముందుగానే ఆర్డర్ తీసుకుని ఆ షాప్ కి టైం కి ఇలా వేసేస్తూ ఉండొచ్చు అనమాట వాటర్ బాటిల్స్ క్యాన్స్ అనేవి. సో ఇలాగా మనం బిజినెస్ ని బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా వాటర్ బాటిల్స్ బిజినెస్ ఎలా చూసుకున్నా కూడా మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అసలు నష్టాలే లేని బిజినెస్. ఈజీగా మీరు డౌట్ లేకుండా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రతి బ్రాండ్ కి సంబంధించిన లింక్స్ ఇచ్చాను, ఆ లింక్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.